కల్పన గారితో దంత చిగుర్ల సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ చేద్దాం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారా? నమస్తే, మీకు వస్తున్నా అడగండి. హలో హలో మేడం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇందుపురం నుంచి మేడం. ఎక్కడి నుంచి సార్? ఇందుపురం. ప్రాబ్లం ఏంటి మీది? చిగుర్ల నుంచి రక్తము, నోటిలో దుర్వాసన మేడం. మీకు ఎప్పటి నుంచి వస్తుంది ఇలా? ఆరు నెలల నుంచి వస్తుందండి. చూడండి, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ ఉంటేనే ఇలా చిగురు నుంచి రక్తం రావడం, నోట్లో స్మెల్ రావడం జరుగుతుంది. మీరు ఒకసారి క్లీన్ చేయించుకోండి. ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్దంటే, ఈ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ పంటి కిందే, ఆ చిగుడు కిందే పంటిని పట్టుకునే ఎముకు ఉంటది. అక్కడ వరకే ఎముకను తినేస్తుంది. అప్పుడు పళ్ళు పక్కకు జరిగిపోవడం, మీకు తెలియకుండానే పళ్ళు రాలిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఇప్పుడు ఆ పళ్ళను పోగొట్టుకోవడం అనవసరం. మీరు ఒక్కసారి వెళ్లి క్లీన్ చేయించుకోండి. హిందూపూర్లో బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ కి. చాలా సింపుల్, నేను ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా కనిపించే ప్రాబ్లం ఒకటి ఉంటుంది. పొద్దున్నే బ్రష్ చేసుకుంటే నెత్తురు రావడం, ఉమ్మినప్పుడు నెత్తురు రావడం, ఏదైనా కొరికినప్పుడు నెత్తురు రావడం, నోరు దుర్వాసన రావడం, పళ్ళ మధ్యన ఎక్కువగా ఆహారం ఇరుక్కోవడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, చిగుళ్ళు బాగా వాచడం, చిగుళ్ళకి చీమ్ పట్టడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. కాకపోతే ఎన్ని సమస్యలు నోట్లో కనపడుతున్నా పెయిన్ ఉండదు పేషెంట్కి. అందుకే పేషెంట్కి అది ఒక జబ్బుగా కానీ ఇన్ఫెక్షన్ కానీ గుర్తించలేరు, అలానే వదిలేస్తారు. కానీ కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇలాగే ఇన్ఫెక్షన్ క్యారీ చేయడం వల్ల ఒక సమస్య ఏంటంటే పళ్ళు వదిలేపోతాయి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ కింద ఎముక, పంటిని పట్టుకునే ఎముక వరకు ఇలా ఎముకను తినేస్తుంది. సో పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, పళ్ళు వదిలేపోయి ఆటంతటి అవే కదిలిపోవడం లాంటివి కనపడుతుంటాయి. రెండో సమస్య, ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ఫెక్షన్ మీ నోట్లో ఉండడం వల్ల మీరు పళ్ళు తోముకునేటప్పుడు కానీ, మీరు ఆహారం తీసుకునేటప్పుడు, మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అంతా మీరు కడుపులోకి తీసుకుంటూ ఉంటారు. సో ఆ బ్యాక్టీరియా అన్నది మీరు తీసుకునే ఆహారంతో పాటు, మీ రక్తంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్లి కూర్చుంటుంది. ఎలా? గుండె దగ్గర గాని, బ్రెయిన్ దగ్గర గాని, ఎముకలు మూలలో గాని, లంగ్స్ వరకు గాని, కిడ్నీస్ వరకు గాని వెళ్లి కూర్చుని మీరు బలహీన పడినప్పుడు కొత్త ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. కానీ ఇన్ఫెక్షన్ అంత మూలం చిగుళ్లలో ఎప్పటి నుంచో పేరుకుపోయినా బ్యాక్టీరియా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరికైనా చాలి, ట్రీట్మెంట్ చాలా సింపుల్. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్ నోట్లో కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. ఇప్పుడు చిగుళ్లను క్లీన్ చేయడానికి చాలా ఈజీగా లేజర్ వాడుతున్నాము, చాలా సులువుగా చిగుళ్ల ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాము. ఎప్పుడైతే చిగుళ్లు హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయో, పళ్ళు జీవితకాలం మీ నోట్లో మిగులుతాయి, పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. ఒక 65-70 సంవత్సరాల వరకన్నా కనీసం మీ ఒరిజినల్ పళ్ళు కదిలిపోకుండా రాలిపోకుండా మనం డెఫినెట్ గా ఆపగలుగుతాం. నెక్స్ట్ కాల్ మహేశ్వర్ రెడ్డి గారు. మహేశ్వర్ రెడ్డి గారు నమస్తే, చెప్పండి. హలో మేడం చెప్పండి సార్. మరి మా బాబుకు రెండు పళ్ళు స్టైల్లో పిచ్చింది సార్. మీది వినపట్లేదు నాకు, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మేడం, మా బాబుకు 7 ఇయర్స్. ఓకే, ఆ బాబుకు రెండు పళ్ళు పుచ్చాయి మేడం స్టైల్. కొంచెం బొక్కబడ్డట్టు ఉంది వాడు, కొంచెం అది నొప్పి అంటున్నాడు. ఆల్రెడీ చూసారు, డిఫరెంట్ అనిపిస్తుంది, కొంచెం మత్త మాదిరి ఉంది అక్కడ పంటి కాడ. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఇప్పుడు పిల్లల నోట్లో పళ్ళు పుచ్చిపోవడం అనేది సహజంగా కనిపించే ప్రాబ్లం. ఎందుకంటే పిల్లలకి మనం ఎప్పుడు కూడా ఏంటి, చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత పంటికి ఏదైతే అతుక్కుపోద్దో, మళ్ళీ రాత్రిపూట నిద్రపెట్టేటప్పుడు పిల్లలకి ఇచ్చే మందులన్నీ కూడా సిరప్ ఫామ్ లో ఉంటాయి, టానిక్లు. సో టానిక్ వేసి మనం పిల్లల్ని బజో పెడతాం. సో అప్పుడు ఏంటి ప్రాబ్లం, ఆ టానిక్ అంతా పిల్లల పళ్ళకు పట్టుకుని ఆ పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడడం లాంటివి జరిగి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా ఫిల్లింగ్లు పెడతారండి, అది మొత్తం తీసేస్తారు. ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నైస్ గా పిల్లలకి చేయడానికి, అవన్నీ తీసి చక్కగా చిన్న పళ్ళల్లో చిన్న ఫిల్లింగ్స్ పెడతారు. ఆ పిల్లల ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదండి. ఎందుకు అంటే ఈ పాల పళ్ళ కిందే శాశ్వత దంతాలు ఉంటాయి, ఈ ఇన్ఫెక్షన్ ఆ శాశ్వత దంతాలకు వెళ్లిపోతుంటది. ఇంకోటేంటి, ఆ పిల్లలకి ఎప్పుడైతే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, రంధ్రాలు ఉన్నాయో, అక్కడంతా కూడా ఆహారం, మీరు తీసుకునే ఆహారము అంతా ఇరుక్కుపోయి, ఒకటి పిల్లలకి ఇబ్బందితో ఫుడ్ తీసుకోరు, నొప్పితో ఫుడ్ తీసుకోరు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏం జరుగుతుందో నోట్లో, వాళ్ళు చెప్పే అంత మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉండవు. దానివల్ల పిల్లల ఎదుగుదల, హైట్, వెయిట్, బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో పళ్ళు, నోరు ఎప్పుడు పిల్లలకి క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ది. పిల్లలకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా, నోట్లో వేలేసుకోవడం, నోట్తో గాలి పీల్చుకోవడం, నాలుకతో తొయ్యడం, ఇలాంటి సమస్యలు ఉంటే 2.5 సంవత్సరాల వరకు పెద్దగా సమస్య ఉండదు. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పిల్లలకు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి అలవాట్లు మాన్పించాలి. లేకపోతే బై డిఫాల్ట్ పిల్లలకి ఎత్తు పళ్ళు వచ్చేస్తాయి,
ఎత్తు దవడలు వచ్చేస్తాయి, నాలుక పై పెదవి కిందకి పెట్టి తోయడం వల్ల మొత్తం పెదవులు షేప్ అవుట్ అయిపోతాయి, ఫేస్ షేప్ మారిపోద్ది, ఇలా ఒక చిన్న పొరపాటికి మొత్తం అందాన్ని పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. సో మీరు ఇలాంటి సమస్యల్లో మీరు కానీ మీ అంతటి మీరు పిల్లలు వినకపోతే డాక్టర్ దగ్గర తీసుకొస్తే డాక్టర్లు మాన్పిస్తారు. పిల్లలకి ఇలాంటి అలవాట్లు లేకుండా చిన్నప్పుడు తీసుకుంటే అందమైన చిరునవ్వుని ఈజీగా ఇవ్వచ్చు, ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ లేకుండా. నేను మరొకసారి చెప్తున్నాను, పార్థడెంటల్ 57 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్టులు ఉచితంగా చూస్తున్నారు, ఉచితంగా బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్న చోటు ఉచితంగా ఎక్స్రే తీస్తున్నారు. ఓపీజీ అనే ఫుల్ మౌత్ ఎక్స్రే, దాంట్లో మీ ఇన్ఫెక్షన్స్ మొత్తం తెలుస్తాయి, మీకు ఇన్ఫెక్షన్స్ పెరగకుండా మందులు రాసిస్తారు, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడడం వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమి మీ చేతిలో క్యాష్ లేకపోతే ఆ ట్రీట్మెంట్స్ కూడా ఉచితంగా చేస్తారు. పాత 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము చెయ్యొచ్చు, మీద హాస్పిటల్స్ కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వాళ్ళకి ఎవరికైనా కూడా మేము ఇచ్చే ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒకరికే చేస్తాము, ఇద్దరికే చేస్తాము, రోజుకి 10 మందికి ఈ సర్వీస్ చేస్తామని లిమిట్ ఎక్కడా లేదండి. ఎంతమందికైనా ఈ సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఉపయోగపడుతుందంటే మీరు కాల్ చేసి మమ్మల్ని కనెక్ట్ అయ్యి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్తగూడెం నుంచి రవి గారు కాల్. రవి గారు నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి రవి గారు, వింటున్నా. మేడం నోరు దుర్వాసన వస్తుంది మేడం. ఇప్పుడు నోరు దుర్వాసన వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి, కానీ అది నార్మల్ ప్రాబ్లమే, దానికి భయపడవలసింది లేదు. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, అలా పడాల్సింది కూడా లేదు. ఒకటి, నోటి దుర్వాసన వస్తుంది అంటే మీరు పళ్ళు తోముకోవడం సరిగా రాకపోయినా నోటి దుర్వాసన వస్తుంది. డాక్టర్ దగ్గరికి ఒక సరైన శాస్త్రీయ పద్ధతి ఉంటుంది మనం బ్రషింగ్ చేసుకోవడానికి, అదొకసారి నేర్చుకోండి. పొద్దున్న బ్రష్ చేసిన పాటు రాత్రిపూట కూడా బ్రష్ చేయాలి. రెండు, పళ్ళపైనే పాచి పేరుకుపోతుంది, ఇంకెక్కడ పాచి ఉండదు అనే ఆలోచనలో పేషెంట్లు ఉంటారు, కానీ పళ్లతో పాటు చిగుళ్ళ లోపల కూడా పాచి పేరుకుంటుంది, అది లోపల కప్పబడి ఉంటుంది. పళ్ళు పైకి అంతా చూడడానికి చక్కగా అందంగా ఉంటాయి ముత్యాలలాగా, కానీ లోపల పేరుకున్న పాచి మీ కంటికి కనపడదు, మీరు బ్రష్ తో తీయలేరు, తప్పనిసరిగా డాక్టర్ గారు హెల్ప్ తీసుకోవాల్సిందే. ఇంకోటి, పళ్లలో రంధ్రాలున్నా, నోట్లో పుచ్చిపోయిన పళ్ళున్నా, నోట్లో సగం విరిగిపోయిన మొక్కలున్నా, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నోట్లో ఎక్కడైనా చీమ్ పట్టి గడ్డలుగా ఉన్నా, పళ్లలోంచి చీమ్ కారుతున్నా, చిగుళ్లలోంచి చీమ్ కారుతున్నా, నోట్లోంచి భయంకరమైన దుర్వాసన అనేది తప్పనిసరిగా వస్తుంది, ఎందుకంటే బాగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో నోట్లో ఇలాంటి సమస్యలు ఏమున్నాయి అనేది మీరు గుర్తించలేరు, ఎందుకంటే మీకు తెలియదు. అది మీరేం చేస్తూ ఉంటారు, ప్రతి పేషెంట్ పేస్ట్ మారుస్తారు, బ్రష్ మారుస్తారు, చూయింగములు నవ్వుతారు, ఇంట్లో దొరికే మసాలా దినుసులు తింటారు, తప్ప దేని వల్ల వస్తుంది అనేది మీకు తెలియదు. ఇలా చేయడం వల్ల 1 గంట సేపు మీరు నోటి దుర్వాసన ఆపగలరు తప్ప సమస్యని పరిష్కారం చేయలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి చూస్తే ఏ సమస్య వల్ల వస్తుందో తెలుసుకుంటారు, ఆ సమస్యను సాల్వ్ చేస్తారు. తర్వాత డాక్టర్ గారు చెప్పింది మెయింటైన్ చేసుకోండి, మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది, తర్వాత ఎప్పటికీ రాకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. సార్, మీరు కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నారు. కొత్తగూడెం అంటే అక్కడ కరీంనగర్లో బ్రాంచ్ ఉంది, మంచిర్యాలలో బ్రాంచ్ ఉంది, హన్మకొండలో బ్రాంచ్ ఉంది, నిర్మల్లో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి క్లీనింగ్ చేసుకోండి, మీ నోరు దుర్వాసన ఆగిపోద్ది. రెండోది, మీ పిప్పి పళ్ళకి ఫిల్లింగ్స్ పెడతారు, అంటే ఆ మొత్తం ఇన్ఫెక్షన్ తీసి ఆ రంధ్రాలని పూడ్చి పైన తొడుగులు వేస్తారు, మీ పిప్పి పళ్ళ సమస్య కూడా పూర్తిగా సాల్వ్ అయిపోద్ది. లేజర్ ట్రీట్మెంట్ డెంటిస్ట్రీలో దేనికి వాడుతుంటారు? లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్రను పోషిస్తుందండి డెంటిస్ట్రీలో. ఇది వరకు రూట్ కెనాల్ చికిత్స, ఇప్పుడు పిప్పి పళ్ళకు బాధపడే రూట్ కెనాల్ చికిత్స 5-6 సిట్టింగ్లు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చక్కగా 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే పూర్తి చేయగలుగుతున్నాం. అక్కడ కూడా లేజర్ వాడి చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ కి ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ఒకటే అందుబాటులో ఉండేది, లేదా స్కేలింగ్ మీద ఆధారపడేవాళ్ళం. ఇప్పుడు అటు ఇటు కాకుండా చక్కగా లేజర్స్ వాడి చాలా తక్కువ టైంలోనే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేయగలుగుతున్నాం. చిగుళ్ళు నల్లగా మారిపోయి ఇబ్బంది పడుతుంటారు చాలా మంది, అది మనకి మాట్లాడుకోవడానికి చాలా ఈజీగా అనిపించినా ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు నవ్వేటప్పుడు కూడా పెదవులు బిగపెట్టి నవ్వుతారు. అలాంటి వాళ్ళకు కూడా లేజర్స్ వాడి ఆ నల్లగా మారిపోయిన చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మనం మార్చొచ్చు. ఇంకోటి ఏంటి, ఏదైనా ఒకటి ఎక్స్ట్రా గ్రోత్ అది ఉంటే చిన్న చిన్న సర్జరీస్ అన్ని కూడా ఒక స్కాల్పెల్ అంటే ఒక మన నైఫ్ ని యూజ్ చేసి కట్ చేసి కుట్లేసి అలా అలా పెద్ద ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు అసలు ఒక సిజర్ లేదు, కత్తి లేదు, బ్లడ్ లేదు, ఏది లేకుండా కేవలం లేజర్స్ తోనే చిన్న చిన్న
సర్జరీస్ కూడా పూర్తి చేయగలుగుతున్నాం. మీకు బ్లడ్ రాదు, మీకు పెయిన్ రాదు, అసలు కత్తి అనేది వాడరు డాక్టర్, కానీ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. అది లేజర్ మ్యాజిక్ అనేది. సో లేజర్స్ అనేవి డెంటిస్ట్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తున్నాయి. 12 అన్ని బ్రాంచెస్ లో కూడా లేజర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ట్రీట్మెంట్స్ చాలా ఈజీ అయిపోయినాయి. ట్రీట్మెంట్స్ తక్కువ సిట్టింగ్స్ లో చేయగలుగుతున్నాము, తక్కువ ఖర్చులో చేయగలుగుతున్నాము, తక్కువ పెయిన్ తో చేయగలుగుతున్నామని కాన్ఫిడెంట్ గా చెప్పడానికి ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా ఒక మంచి రీజన్ అని డెఫినెట్ గా చెప్పొచ్చు. దంతాలు ఊడిపోయినా లేకపోతే ప్రమాదవశాత్తు కోల్పోయినా గానీ ప్రత్యామ్నాయం డెంటల్ ఇంప్లాంట్స్ అయినా ఇంకేమన్నా ఉన్నాయి? అంటే డెంటల్ ఇంప్లాంట్స్ కొంతవరకు ఖర్చుతో కూడుకున్న పని అని భయపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? డెంటల్ ఇంప్లాంట్స్ ఒకటే పెట్టుకోవడం, కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి డెఫినెట్ గా ఆప్షన్ కాదండి. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికి బ్రిడ్జెస్ పెట్టుకోవచ్చు, అంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని పెట్టుకోవచ్చు, అవి కూడా మీకు చాలా సంవత్సరాలు ఉంటాయి. అలాగే ఇంప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఖర్చుతో కూడుకుని అంటే ఇంప్లాంట్ అనేవి డెఫినెట్ గా మిగతా ట్రీట్మెంట్స్ తో పోల్చుకుంటే ఇంప్లాంట్స్ అనేవి కొంచెం ఖర్చు అనేవి డెఫినెట్ గా చెప్పొచ్చు. దానికి కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది. అదేంటంటే మీ ఫీజు మొత్తాన్ని ఒకసారి మీరు పే చేయక్కర్లేదు, ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే కృత్రిమ దంతాలు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా అన్నా పర్లేదు, మీరు బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకుంటారా, ఇంప్లాంట్స్ పద్ధతుల్లో పెట్టుకుంటారా, తీసి పెట్టుకునే పద్ధతిలో పెట్టుకుంటారా, లేదా అన్నిటికన్నా తక్కువ వెరైటీ మెటీరియల్ వేసి పెట్టుకుంటారా అని కాదు. పన్ను పోయిన వెంటనే పన్ను రీప్లేస్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే గనక ముందు ఆరోగ్యంగా ఉండే పళ్లపైన ప్రభావం చాలా వరకు ఉంటుంది. ఎప్పుడైతే పన్ను ఉండదో పేషెంట్ ఎవరు ఆ ఖాళీ స్థలంలో తినరు. ఎక్కడైతే పళ్ళు ఉంటాయో అటుపక్కే తిని బాగున్న సైడ్ అంతా ఎక్కువ వాడడం వల్ల అటు పక్కంతా అరిగిపోతుంది, ఇటు పక్క పళ్ళుండో. సో రెండు పక్కల ఈ మొత్తం ఈ సెట్ అంతా దెబ్బతిని ఇక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవుతాయి. మీకు తెలియకుండానే కొత్త హెడ్ ఏక్ లాంటిది స్టార్ట్ అయ్యి తలనొప్పి ఎందుకు వస్తుందో మీకు తెలియదు. రెండు పక్కల పళ్ళు నమలలేని పరిస్థితికి చేరుకుంటారు. అప్పుడు డాక్టర్ గారి దగ్గరకు వచ్చి నోట్లో పళ్ళన్నీ కట్టించుకునే కన్నా ఒక పన్ను పోతే ఒక పన్ను రీప్లేస్ చేసుకోండి, రెండు పళ్ళు పోతే రెండు పళ్ళు రీప్లేస్ చేసుకోండి. ఈ దంతాలు అనేవి నోట్లో ఉండడానికి చాలా ఇంపార్టెంట్. ఒకటి, మీరు నమిలి తినడానికి, మీరు మంచి ఆహారం కొరికి నమిలి తింటేనే మీ జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉంటుంది, లేకపోతే గ్యాస్ట్రైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. రెండు, మీరు కరెక్ట్ గా తినాల్సిన ఆహారం తినాల్సిన టైంకి ఫైబర్ ఫుడ్ లాంటిది తింటేనే మీ రోగ నిరోధక శక్తి, మీ జనరల్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇంకోటి, అపేరెన్స్, మీకు తొందరగా ఏజ్ రాకుండా ఉండాలన్నా, మీరు యంగ్ గా కనిపించాలన్నా మంచి ఫుడ్ తీసుకోవాలి. రెండు, నోట్లో పళ్ళన్నీ ఉంటేనే మీరు యంగ్గా కనిపిస్తారు, త్వరగా ముడతలు అనేవి డెఫినెట్ గా రావు. కాకపోతే పళ్ళు లేని వాళ్ళతో పళ్ళు ఉన్నవాళ్ళు మీరే కంపేర్ చేసి మీరు చూసుకోండి, నేను చెప్పింది ఎంత కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. నోట్లో పళ్ళు ఏదో విధంగా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెడితే అవి పూర్తిగా మీకు ఉపయోగపడతాయి. మీ ఒరిజినల్ పళ్ళు మీరు ఎలా మీరు నమిలి తినడానికి కొరకడానికి ఉపయోగపడతాయో కృత్రిమ దంతాలతో కూడా మీరు అలాగే నమలొచ్చు, కొరకొచ్చు, తినొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు అవి చూడటానికి కూడా చాలా న్యాచురల్ గా అందంగా అపేరెంట్ గా ఉంటాయి. అవి పెట్టుడు పళ్ళు అని గుర్తించలేనంత చక్కగా పెట్టగలుగుతున్నాం, అంత అడ్వాన్స్మెంట్స్ అని అందుబాటులోకి వచ్చాయి. సో డెంటల్ ట్రీట్మెంట్స్ కి భయపడద్దని మటుకు నేను డెఫినెట్ గా చెప్తాను. ఇటు అందానికి సంబంధించినా ఇటు హెల్త్ కి సంబంధించినా చాలా ఈజీగా మనం చేయగలుగుతున్నాం, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు. ముసలైపోయిన తర్వాత కూడా ఒకప్పుడు పళ్ళు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు, 60 సంవత్సరాలు వస్తే ఇంక పళ్ళే ఉంటాయి, ఇంకా ఆహారం ఏం తినగలుగుతామని. కానీ ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడుండే అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీలో 50 సంవత్సరాలు దాటినా 60 సంవత్సరాలు దాటినా 70 సంవత్సరాలు దాటినా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా నోట్లో ఉండే పళ్ళని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకునే అధునాతమైన ఆధునిక దంత వైద్యం అందుబాటులో ఉంది. చక్కగా మనం నమిలి తిని పూర్తిగా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకేనండి డాక్టర్ కల్పన గారు, క్యావిటీస్ దగ్గర నుంచి డెంటల్ ఇంప్లాంట్స్ వరకు దంత వైద్యంలో చోటు చేసుకున్న ఆధునికతలు, వాటి వల్ల ఎలాంటి సౌలభ్యాలు ఉన్నాయి, అసలు డెంటిస్ట్రీ గురించి ఎలాంటి అవగాహన ఉండాలి, లేజర్స్ గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాంటి. వెల్కమ్.